పిరమిడ్ ప్రపంచమంతా ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్న మహాద్భుత కట్టడం. అనేక రకాల అత్యద్భుత కట్టడాలు, సుందర భవనాలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ మించి పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. అసలు పిరమిడ్ అంటే ఏమిటి? గ్రీకు భాషలో పిరమిడ్ అంటే అగ్నిమధ్యమం అని అర్థం. పిరమిడ్ 52 డిగ్రీల కోణం కలిగిన అద్భుతమైన కట్టడం. భూతత్వం ఏ విధంగా సూర్యరశ్మిని కేంద్రీకరించగలదో అలా పిరమిడ్ విశ్వంలోని అపారమైన విశ్వశక్తిని గ్రహించి కేంద్రీకరించే ఒక ఎనర్జీ రిజర్వాయర్. వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియన్ నక్షత్ర లోకవాసుల ద్వారా కట్టబడిన శాస్త్రీయ కట్టడాలు. ఇవి భూగ్రహానికే కాకుండా సమస్త నక్షత్ర మండలాలకు చెందిన అత్యద్భుతమైన శక్తి క్షేత్రాలు. ఆనాటి అవసరానికి అనుగుణంగా భూమిని శక్తి క్షేత్రంగా మలచడానికి ఈ పిరమిడ్లు నిర్మించబడ్డాయి. పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంథాలు ఎన్నింటినో పరిశీలించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేకానేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించి ధ్యానంతో పాటు పిరమిడ్ నిర్మాణాలకు కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తుంది. ధ్యానశక్తిని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి పంచుతున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రధాన కర్తవ్యం మానవులందరినీ శాఖాహారులుగా మార్చడం, భూగ్రహం అంతటినీ పిరమిడ్ శక్తితో నింపడమే. ఈ యొక్క పిరమిడ్స్ నిర్మాణాల గురించి, పిరమిడ్ శక్తి గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రధాన కార్యదర్శి నందప్రసాదరావు గారి సమగ్ర వివరణ. పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు. ఈ సనాతన భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శక్తి ఆరామాలు, శక్తి క్షేత్రాలు, మనందరికీ తెలిసినటువంటి అష్టాదశ శక్తి పీఠాలు, 108 శక్తి క్షేత్రాలను మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము, తెలుసుకున్నాం. కానీ ఈరోజు మనం పిరమిడ్లు, నవీన శక్తి క్షేత్రాలు, వాటి తాలూకా అద్భుతాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. పిరమిడ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప పురాతన కట్టడం. మరి ముఖ్యంగా వింతల్లోకెల్లా వింతగా ఈనాటికి ఆ యొక్క అద్భుత రహస్యాన్ని, స్థాయిని మరి తను సొంతం చేసుకొని ఆ యొక్క పరంపరలో వింతల్లోకే వింతగా నిలబడుతున్నటువంటి ఈ గొప్ప పిరమిడ్ని ఇటీవల మనం ఒక శక్తి క్షేత్రంగా మరి గుర్తించడం, దానిని ప్రాథమికంగా ధ్యానానికి ఉపయోగించడం మనందరికీ కొద్ది కొద్దిగా అలవాటు చేశారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఈ అద్భుతమైన శక్తిని సగటు మానవాళికి అందించినందుకు గాను పత్రిజీ చేసినటువంటి విశేషమైన కృషి, విశేషమైన పరిశోధన మరి ఇప్పుడిప్పుడే మానవానికి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, బుద్ధి వికాసానికి, ఆధ్యాత్మిక వికాస విజ్ఞానానికి మరి చేదోడు వాదోడుగా ఇది ఎంతగానో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకర్షిస్తున్నటువంటి తరుణంలో విశాఖపట్నం చెందిన పిరమిడ్ మాస్టర్స్ సరికొత్త ఆలోచనతో పిరమిడ్ శక్తిని సామాన్య ప్రజలకి, సామాన్య ప్రపంచానికి మరింత అనువుగా, మరింత సులువుగా తీసుకురావడానికి ఇంకొక ముందడుగు వేశారు మనం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు. వారు చేసినటువంటి ఆ ప్రక్రియ ఏంటి, వారు చేసినటువంటి ఆ ప్రయోగం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది,
అసలు ఏ ప్రయోగం చేశారో ఈ ఎపిసోడ్లో మనం విస్తారంగా తెలుసుకునే ముందు పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వాటి ఉనికిని మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి చాటుకుంటున్నప్పటికీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ మరి విశేషమైనటువంటి అవగాహన ఈజిప్ట్ గిజా పిరమిడ్ల నుంచి వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తూ పిరమిడ్లు అన్నవి ఈ భూమి మీదను ఒక గొప్ప కట్టడాలుగా ఒక మారుమికమైనటువంటి విజ్ఞానానికి అపారమైనటువంటి శక్తి క్షేత్రానికి నిదర్శనంగా ఎన్నో యుగాల నుంచి ఈ భూమి మీదను అవి ఉండడం మనందరినీ ఆకర్షించడం మనం చూస్తున్నటువంటి విషయం. ఒక ప్రత్యేకమైన కొలతలతో ఆ యొక్క డిగ్రీ కోణాలతో నాలుగు పలకలుగా ఈ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. 56 డిగ్రీల 18 నిమిషాల 10 సెకండ్ల ప్రత్యేక కొలతలతో ఈ పిరమిడ్లు చిన్నవి పెద్దవి అనేక ప్రాంతాల్లో గిజాతో పాటు నార్త్ అమెరికాలో అలాగే నైబీరియాలో అలాగే పెరూలో యూరప్లో అనేక ప్రాంతాల్లో వీటిని మనం ఇటీవల మనం బోస్నియాలో అనేక ప్రాంతాల్లో ఇవి మనకి ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నటువంటి వాస్తవం మనందరం అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాము. మొదటగా అసలు ఈ పిరమిడ్ అంటే ఏమిటి? ఈ పిరమిడ్కి ఆధారం ఏమిటి, మూలం ఏమిటి అన్న విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే పిరమిడ్ రెండు పదాల కలయిక. పిరా ప్లస్ మిడ్ అమిడ్ గ్రీకు భాషకు సంబంధించినటువంటి గ్రీకు సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక భాష నుంచి మనం పిరమిడ్ అనే పదాన్ని తీసుకున్నట్టు మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పిరా అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యమం, అగ్ని మధ్యమం. మన సనాతన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాల్లో వేద విజ్ఞానాల్లో సైతం అగ్నిని ఒక దేవుడుగా ఒక శక్తిగా మనం గుర్తిస్తున్నటువంటి విషయం, నిత్యం ఆరాధిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఆనాటి గ్రీకులు సైతం ఆ యొక్క పిరమిడ్ నిర్మాణానికి పూనుకున్నటువంటి ఆ యుగానికి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ణి కొలవడం అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ, అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మిక ఆ యొక్క చిహ్నాల ద్వారా ఆ యొక్క ఆ భాష ద్వారా ఆ లిపి ద్వారా మనం గ్రహించినటువంటి విషయం. వారికి ప్రత్యక్ష దైవం అమూన్, అక్కడ అమూన్ అంటే సూర్యుడు, ఆ సూర్యుడు అంటే అగ్నికి ప్రతిరూపం. ఆ మధ్య ఉన్న భాగం పిరమిడ్ అన్నది ఒక దార్శనికమైనటువంటి నిదర్శనం. పిరమిడ్ని ఎన్నో విశ్వాసాలతో అవిశ్వాసాలతో ఎన్నో కథలతో అభూత కల్పనలతో ఎంతో కాలంగా ఈ ప్రపంచం పిరమిడ్ల్ని అన్వేషిస్తూ వస్తుంది, వింటూ వస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా పాల్ బ్రాంటన్ అన్న ఒక ఔత్సాహిక ఆధ్యాత్మికవేత్త విదేశాల నుంచి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత మరి రమణ మహర్షి గారి ప్రేరణతో వారు దేశ పర్యటన ప్రపంచ పర్యటన గావిస్తూ ఆ యొక్క పిరమిడ్లలోకి వెళ్ళడం జరిగింది. వారు పిరమిడ్లలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే శాస్త్రం మనకు బయటికి తెలిసిందో వారి అనుభవం ద్వారా అది పిరమిడ్ తాలూకు శక్తికి పిరమిడ్లో ఉన్నటువంటి విశిష్టతకి
కంటికి కనిపించని ఆ యొక్క విజ్ఞానాన్ని ఆ తొలి కిరణంగా పాల్ బ్రాంటన్ గారి ప్రపంచానికి పరిచయం చేయడం, అటు పిమ్మట ఎంతోమంది ఆధునిక ఆధ్యాత్మిక మరి శాస్త్రవేత్తలందరూ పిరమిడ్ శక్తి మీదను అనేక 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 పరిశోధనలు చేసినటువంటి విషయం అనేక జర్నల్స్లో మనం చూడవచ్చు. ముఖ్యంగా రష్యన్ యూనివర్సిటీస్ వారు ఎన్నో పరిశోధనలు చేశారు. పిరమిడ్ అనేది కేవలం ఏదో ఒక రాళ్ళ కట్టడంగానే ఒక మార్మికంగా ఉండిపోయినటువంటి సందర్భంలో అనేక మంది అనేక పరిశోధనలు చేసి వారి పరిశోధనల సారాన్ని మరి ప్రపంచానికి అనేక కోణాల్లో అందించారు. అందులో ముఖ్యంగా పిరమిడ్లలో మనం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పానీయాలు చెక్కు చెదరవని మరింత శక్తివంతంగా ఇవి తయారవుతాయని వారి పరిశోధనల తాలూక సారం. శాస్త్రాన్ని సాధన చేస్తే తప్ప అనుభవాన్ని పొందలేని రోజుల్లో సాధన చేయక వాటిని పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 28 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానము అన్న ఒక సనాతన ధర్మాన్ని ఆచరణ చేస్తూ సదానంద యోగి ద్వారా ధ్యాన విద్యను తెలుసుకొని బుద్ధ ప్రబోధిత బుద్ధుడు రాకముందు కూడా ధ్యానం ఉంది, కానీ పదానికి మాత్రమే పరిమితమైంది. బుద్ధ భగవానుడు వచ్చి దానిని సాధన చేసి దాని అనుభవం ఎలా ఉంటుంది, ఇంత సులభం ధ్యానము అని ప్రపంచానికి తెలియజేసినటువంటి విషయాన్ని పరమగురు సదానంద యోగి ద్వారా తెలుసుకున్నటువంటి పత్రిజీ ఆచరిస్తూ అదే సమయంలో వారు సహజంగానే పుస్తక ప్రియులు కాబట్టి అనేక పుస్తకాలు చదువుతున్నటువంటి పరంపరలో సీక్రెట్స్ ఆఫ్ పిరమిడ్స్ అన్న ఒక పుస్తకాన్ని వారు చదవడం, ఆ పుస్తకంలో ఉండే విజ్ఞానానికి పిరమిడ్లో ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రం తాలూకా మూలాలని అనుభవాలని ఆ పుస్తకంలో సవివరంగా తెలుసుకున్న వారు వెంటనే ధ్యానం అనేది శక్తి సాధనకే కదా మనం చేస్తున్నాం, మరి పిరమిడ్ అనేది శక్తిని నిల్వ చేసుకునే ఒక గొప్ప పరికరం కదా, ఈ రెండుని ఎందుకు అనుసంధానం చేయకూడదు, ఈ రెండింటిని హైబ్రిడైజేషన్ మిళితం చేసి సాధన చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దామని ఒక తపనతో ఒక గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని పేరే పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ తీసుకున్నారు, ఆ పుస్తకంలో తెలియజేసినటువంటి విధానంగా ఆ ప్రత్యేకమైన కొలతలతో వచ్చిన కార్క్ బోర్డ్తో ఒక పిరమిడ్ని తయారు చేసుకున్నారు. అటు పిమ్మట వారికి అప్పటికే తెలిసినటువంటి ధ్యాన సాధన శ్వాసానుసంధానాన్ని పిరమిడ్ని తలపై పెట్టుకొని చేసినప్పుడు 3 రెట్ల ఎక్కువ శక్తిని అతి తక్కువ సమయంలో ఆ విశ్వశక్తిని పొందడమే కాకుండా చిత్తవృత్తి నిరోధానికి ఆలోచన రహిత స్థానికి స్థితికి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వారు ప్రయాణం చేయడం వారు స్వయంగా అనుభవించినటువంటి దివ్యానుభూతి. ఎప్పుడైతే వారు దాన్ని రుచి చూశారో అనేక 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 ప్రయోగాలన్నీ చేశారు. ఆ పిరమిడ్ కిందను టమోటాలు, వెజిటబుల్స్, మిల్క్, షేవింగ్ బ్లేడ్ ఏదేదైతే ఉన్నాయో అవన్నింటినీ వాటి కింద పెట్టి వాటి పనితీరును, వాటి ఔషధ విలువలను, వాటి జీవ పరిణామాన్ని ఎదగడాన్ని చూశారు. ముఖ్యంగా పిరమిడ్ కింద పెట్టిన కొన్ని విత్తనాలు బయట వెళ్ళి చల్లితే మామూలుగా ఉండే చల్లితే విత్తనాల కంటే ఇవి 3 రెట్లు అధిక రెట్లు
మరి ఆరోగ్యకరంగానూ లాభసాటిగాను ఉండడం ముఖ్యంగా ఆ రోజుల్లో వారు మరి వ్యవసాయ విస్తరణ అధికారి కాబట్టి ఆ వ్యవసాయ పరిశోధన ఫలితాలని ఆ విత్తనాలతో అనేక ప్రయోగాలు చేయడం చిరుధాన్యాలతో ప్రయోగాలు చేయడం పాలు సాధారణంగా 4 గంటల్లో పాడైపోతాయి మరిగిస్తే 12 గంటల దాకా ఉంటాయి కానీ ఆ పాలను పిరమిడ్లో పెడితే అవి ఎక్కువ ఎక్కువ కాలం నిలవ ఉండడం ప్రతి విషయాన్ని ఆమూలాగ్రం మరి పరిశోధనతో వెంటనే దీన్ని ధ్యానానికి అనుసంధానం చేసినప్పుడు ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందో మన కళ్ళారా మనం చూస్తున్నాం ఎక్కడో కర్నూలు పట్టణంలో ఒక మారుమూల ఒక వ్యక్తి సాధన చేసుకున్నటువంటి ఫలితం అనతి కాలంలోనే ఇవల ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ధ్యానమా అంటే ధ్యానము అంటే పిరమిడ్ ధ్యానమా అన్నంతలా దానికి ఒక విశిష్టత అప్రత్యక్షత ఎలా వచ్చిందయ్య అంటే పిరమిడ్ శక్తిని మరి చక్కగా ఈ ధ్యానంతో అనుసంధానం చేయడం ఎప్పుడూ కూడా అనుసంధానం అనేది రెండు ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆ విభాగాలను అనుసంధానం చేస్తే ఎంత గొప్ప ఫలితాలు సాధించొచ్చో ఎంత మెరుగైన ఫలితాలు సాధించొచ్చో మనం ఈ సందర్భంగా తెలుసుకోగలుగుతాం ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా ఈవేళ ఆ యొక్క పిరమిడ్లను 1/1 నుంచి 200/200 దాకా మనం నిర్మించుకోగలిసాం చిన్న చిన్న ధ్యాన సాధన నుంచి అతి పెద్ద ప్రయోగాల వరకు ఆ పిరమిడ్ ఫలితాలని ఇవల ప్రపంచానికి సగర్వంగా తెలియజేసే ఒక గొప్ప ప్రపంచనం ప్రారంభమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మరి ముఖ్యంగా పిరమిడ్లలో ఆ వారు చేసిన ఆ సంఘటన ఆ అడుగు ఒక ఉద్యమమై ఈవేళ పిరమిడ్ శక్తిని ఎన్నెన్ని రకాలుగా సద్వినియోగం చేసుకోవచ్చో తెలియబరిచే ఒక గొప్ప వ్యవస్థ ఏర్పడింది అందుకే వారికి హిటివల హిమాలయ యోగులు వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించి ఈ మానవాళి సుసంపన్నమైన జీవితానికి కారణమయ్యారు కాబట్టి ఒక పైసా ఖర్చు లేకుండా అతి సాధారణమైన సామాన్యమైన వారు కూడా ఈ యొక్క శక్తిని హాయిగా వినియోగించుకోవచ్చు అంత సులభతరం చేసి జనబాహుళ్యానికి దాన్ని పరిచయం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడికి మనం బ్రహ్మర్షి పితామహపత్రిజీ అని ఆ హిమాలయ యోగులు ఈ పిరమిడ్ ధ్యానం కనుక్కున్నందుకు వారిని సాదరంగా గౌరవించడం పిరమిడ్ శక్తికి ఒక విజయంగా ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకుంటున్నాం శక్తి కంటికి కనిపించనిది అనుభవిస్తే గాని అనుభవంలోకి రానిది ఆ ఈజిప్ట్ గీజా పిరమిడ్ తాలూకా ఒక ప్రత్యేకత ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం ఈ భూమిని గుండ్రంగా ఉందనుకున్న మనం దాన్ని ఇట్లా చదరంగా చేస్తే ఒక మ్యాప్లా చేస్తే ఇప్పుడు ఎక్కడైతే గీజా పిరమిడ్ ఉందో ఖైరో నగరం ఈజిప్ట్ దేశంలో ఆ యొక్క ఖండంలో యూరప్ ఖండంలో ఇది ఆసియా ఖండం అక్కడ ఈ భూమికి మొత్తానికి అది కేంద్రమైనటువంటి ప్రదేశం ఈరోజు మనం ఆర్యభట్ట జీరో కనుక్కున్నాక దాన్ని ఆధారంగా చేసుకుని అపారమైన గణిత శాస్త్రాన్ని అపారమైన విజ్ఞాన శాస్త్రాన్ని మనం కనుక్కొని అక్కడి నుంచి మనం గ్రహాంతర వాసులకు వెళ్ళి గ్రహాంతరాల్లోకి వెళ్ళి శాటిలైట్ విజ్ఞానంతో జీపీఎస్తో అనేకమైన టెక్నాలజీతో ఈరోజు మనం భూమిలో మనం ఎక్కడున్నామో ఏమో తెలుసుకోగలుగుతున్నాం కానీ అప్పటికి జీరో కనుక్కోబడిందో లేదో స్పష్టంగా మనకు తెలియదు
ఈ గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రము ఉందో లేదో ఇంకా మనకు తెలియదు. భూమి శక్తిని కోల్పోతున్నప్పుడు అది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి ఆ పరిణామాలకు బలైతున్నటువంటిది ఎవరంటే మానవుడే. ఎందుకంటే భూమి మీద ఉన్నది మనమే, మనతో పాటు సకల ప్రాణికోటి. తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఇవి విస్ఫోటనాలు ఎందుకు జరుగుతున్నాయా అంటే భూమిలో ఉన్న శక్తిని తరతరాలుగా అనేక రూపాల్లో ఉన్న శక్తిని మనం వాడుకుంటున్నాం తప్ప మరి ఆ భూమికి ఎక్కడి నుంచి శక్తిని ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల యావత్ భూగోళమే పెను ప్రమాదంలో పడిపోయినటువంటి పరిస్థితి. దానికి ఏది మినహాయింపు కాదు. దానిలో ఒక ఉదాహరణే, ఎంతో అత్యుత్తమ టెక్నాలజీతో మనం నిర్మించుకున్నటువంటి రోడ్లు, ఆధునిక విజ్ఞానంతో నిర్మించుకున్నటువంటి రోడ్లు, అనేక శాఖల సమన్వయంతో నిర్మించుకున్నటువంటి రోడ్లు, పోలీస్ శాఖ, ముఖ్యంగా భారతదేశంలో అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్ఫేస్, ట్రాఫిక్, ఆర్టీఓస్, పోలీస్, ఒకటేమిటి, అనేక శాఖలు నిరంతరము సమన్వయం చేసుకుంటూ అనేక 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 జాగ్రత్తల్ని తీసుకుంటూ ఆ నిర్మించుకుంటున్న రోడ్ల మీదను యాక్సిడెంట్లు తగ్గాల్సింది పోయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఎక్కడదా పెరుగుతున్నాయంటే ఆందోళన కలిగించే స్థాయి దక్షిణ భారతదేశంలో అయితే మరీను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాల స్థాయి తీవ్రత ప్రభుత్వాలకు సైతం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. కారణం కంటికి కనిపించట్లేదు. రోడ్లంటే రోడ్డు టెర్రర్ అవుతుంది. తెల్లారితే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో లెక్క చెప్పలేకుండా అవుతున్నాయి. ఎక్కడ లోపం ఉందో తెలియట్లేదు. ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, మరెన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి మరి ప్రతిదీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యాక్సిడెంట్లు తగ్గకపోగా పెరగడం ఎంతో ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఇదేదో మనం చెప్పుకుంటున్న విషయం కాదు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి నివేదికలే దీనికి తార్కారణం. అనేక సార్లు మేధోమారం జరుగుతుంది. ఏమి చేయగలం రోడ్లు యాక్సిడెంట్ల నివారణకు? గస్తీ పెంచుతున్నాం, మరి ట్రాఫిక్ ఐలాండ్స్ నిర్మిస్తున్నాం, అలార్మింగ్ చేస్తున్నాం, నిత్యం అనౌన్స్మెంట్లు చేస్తున్నాం. మరి ఎన్ని చేస్తున్నా మరి ఆ ట్రాఫిక్లో ఎంత కడు జాగ్రత్తగా ఉన్నా ఆ రోడ్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం దేనికి సూచిక? ఏం చేయాలనుకుంటున్నాం? ఇటువంటి పరిస్థితుల్లో పిరమిడ్ ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని రుచి చూసిన కొంతమంది ఔత్సాహికులు ఎక్కడో 10 సంవత్సరాల క్రితం నాగపూర్లో ఒక ఆయన చేసిన ఒక ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ రోడ్డుపై ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్న రోడ్డు మీదను, ఇలాగే పోలీసులు మేధోమథనం చేసిన తర్వాత ఆ రోడ్డు మీదను వాళ్ళు పిరమిడ్లు పెట్టడం జరిగింది. అక్కడ యాక్సిడెంట్లు తీవ్రత తగ్గింది. అది అనేక మాధ్యమాల్లో ఆనాడు రావడం దాన్ని ఆధారంగా చేసుకొని మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో గాజువాకలోని మనం మెడిటేషన్ కేంద్రం వారు ఒక వినూత్నమైన కార్యక్రమానికి,
ఒక సామాజిక స్పృహతో శ్రీకారం చుట్టడం, అద్భుతమైన ఫలితాలు సాధించడం, అనేక మంది మన్ననలను, అనేక మంది క్షేమాన్ని కోరి ఈరోజు మరి ఒక గొప్ప స్ఫూర్తికి మరొక గొప్ప కార్యక్రమానికి పిరమిడ్ శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడడం శుభ పరిణామం. మనం మెడిటేషన్ సెంటర్ ధ్యానులందరూ కలిసి విశ్వశాంతికి మనము సైతం, ప్రజల రక్షణకు మనము సైతం అన్న నినాదంతో మళ్ళీ ఈ విశాఖ ప్రాంతంలో స్మార్ట్ సిటీయే కానీ యాక్సిడెంటల్ రేటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ నివారణకి వాళ్ళందరూ వారి స్వంత నిధులతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖ నుంచి అనకాపల్లి వెళ్తున్న మార్గంలో నిత్యము రోడ్డు యాక్సిడెంట్లకు నిలయమైన లంకలపాలెం జంక్షన్లో కోడలిలో వాళ్ళు మొదటగా పిరమిడ్లు పెట్టి పిరమిడ్ శక్తిని పరీక్షించి కొన్ని నెలల పాటు ఆ రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్, యాక్సిడెంటల్ తీవ్రత ఎలా ఉందో గుర్తించమని పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి, ఆ రోడ్స్ డిపార్ట్మెంట్కి వారు తెలియజేయడం, వారి స్వంత నిధులతో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దానికి వారు అంగీకరించడం, అనతి కాలంలోనే నిత్యము మరి యాక్సిడెంట్లతో రక్తమోడుతున్నటువంటి ఆ యొక్క రహదారులు ఈవేళ సుభిక్షంగా దాదాపు 0% రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్తో రికార్డుల్లోకి అది ఎక్కడం ఎంత గొప్ప ఆనందమైనటువంటి విషయం. ఈ మహాయజ్ఞంలో భాగంగా విశాఖపట్నంలోని మనం మెడిటేషన్ సెంటర్ వారు రహదారులని పిరమిడ్ శక్తితో నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాజువాక బాలచెరువు రోడ్లో ఉన్నటువంటి మనం మెడిటేషన్ సెంటర్ ద్వారా ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమందిని ధ్యానులుగా, శాఖాహారులుగా తయారు చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఉచితంగా సంగీతంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పిరమిడ్ అద్భుత శక్తిని స్వానుభవంతో తెలుసుకున్న మనం మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు అడుగుంపావు సైజు పిరమిడ్లను తయారు చేయించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వివిధ కూడళ్లలో పిరమిడ్లను ఏర్పాటు చేస్తున్నారు. NH5 లంకలపాలెం జంక్షన్ 24 గంటలు వచ్చిపోయే భారీ వాహనాలతో రద్దీగా ఉండే కూడలి ఇది. ప్రమాదాలకు నిలయంగా ఉండేది ఈ 4 రోడ్ల కూడలిలో మనం మెడిటేషన్ సెంటర్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతితో April 11, 2018 4 పిరమిడ్లను ఏర్పాటు చేశారు. పిరమిడ్లు ఏర్పాటు చేసిన తరువాత ఒక్క యాక్సిడెంట్ కూడా ఇంతవరకు నమోదు కాలేదని, ఈ జంక్షన్ ఇప్పుడు పూర్తి సురక్షిత ప్రాంతంగా మారిపోయిందని సిఐ లక్ష్మి గారు వివరించారు. సిఐ లక్ష్మి గారి అభిప్రాయం ఆవిడ మాటల్లోనే. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టీల్ ప్లాంట్ ప్రెజెంట్ ఎల్ఎండ్ఓ ఎస్హెచ్ఓగా వర్క్ చేస్తున్నానండి. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ సర్కిల్కి ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు నా గుప్తాజీ గారు పరిచయం అయ్యారు. అతని సహకారంతోనే ఫస్ట్ April 11, 2018 ఇయరే ఇంచుమించు 4 పిరమిడ్లు లంకలపాలెం జంక్షన్లో పెట్టడం జరిగింది. ఆ జంక్షన్లో పెట్టిన కానించి నాకు తెలిసి సింగిల్ యాక్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు ఈరోజు వరకు. నెక్స్ట్ అప్పటి వరకు ఒక 6 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ హైవేలో రిపోర్ట్ అయ్యాయండి. ఈవెన్ ఒక్క పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే మన హైవేలోనంటే ఇంచుమించు ఒక 6 కిలోమీటర్స్ స్ట్రెచ్. ఆ 6 కిలోమీటర్స్ స్ట్రెచ్లోని ఇంచుమించు ఒక 10 పెట్టారండి. 10 పిరమిడ్స్ వరకు ప్రతి జంక్షన్స్ దగ్గర పెట్టడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్, ఏప్రిల్ నుంచి నవంబర్ టిల్ డే వరకు ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే డెత్ రిపోర్ట్ కాలేదు. అది దేవుడి దయన చెప్పచ్చు, నెక్స్ట్ పిరమిడ్ తాలూకా పాజిటివ్ ఎనర్జీ వల్ల అని కూడా కావచ్చు. ఎందుకంటే మిరాకిల్గా నేనే ఆశ్చర్యపోయాను.
ఎవ్రీ మంత్ ఒకటి రెండు డెత్లు జరిగేవి. అలాంటిది ఇప్పుడు ఏప్రిల్ నుంచి నా ఇప్పుడు అక్టోబర్ లెటర్ అయ్యండి, ఇప్పటి వరకు ఎటువంటి ఇది జరగలేదు. అదేవిధంగా న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో గంగవరం పోర్టు తాలూకా లిమిట్స్లో కూడా ఒక ఆరో ఏడో పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ ఈరోజు వరకు రిపోర్ట్ కాలేదు. బట్ ఇంకా ఈ విధంగా గవర్నమెంట్ కూడా అంటే మన హైయర్ అఫీషియల్స్ కొద్దిగా తీసుకొని ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీని మనం ఇచ్చేసుకుంటే కొంతమంది ప్రాణాలు కాపాడగలగల శక్తి మనకు వస్తుంది. స్టీల్ ప్లాంట్ గంట్యాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్లో ప్రతి షిఫ్ట్కి ఒకేసారి 6,000 మంది డ్యూటీ దిగి వచ్చే సమయంలో యాక్సిడెంట్స్ జరిగి భారీగా ప్రాణనష్టం జరుగుతూ ఉండేది. ఆ ప్రాంతంలో 3 పిరమిడ్లను స్థాపించగానే పూర్తి స్థాయిలో ప్రమాదాలు తగ్గాయని పెదగంట్యాడ ట్రాఫిక్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ కొండా గారు తెలియజేశారు. రోడ్లపై పిరమిడ్లను నిర్మించిన తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఎస్ఐ కొండా గారి మాటల్లో. నా పేరు ఆర్యకొండ, నూపూర్ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తాను. సంవత్సరం చేస్తాను ఇక్కడ విశ్వేశ్వరరావు గారు, తర్వాత గుప్త గారు ఆర్డర్ ఒక పిరమిడ్ ఉన్నారు. వాళ్ళ ఆర్డర్లోని గంగవరం ఫోర్ జంక్షన్ అంటే వెంకటపాళ్యం జంక్షను, తర్వాత బీసీ రోడ్లోని పెట్రోల్ బంక్ ఉంది కదండి, అక్కడ బీసీ రోడ్ పెట్రోల్ బంక్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర, ఎమ్మెల్యే స్కూల్ దగ్గర పెట్టడం జరిగింది. దగ్గర తర్వాత ఫైర్ ఫైర్ స్టేషన్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల కొద్దిగా యాక్సిడెంట్ కూడా దక్కేది. పెరమిట్ పెట్టిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం దక్కేది. యాక్చువల్ అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువ యాక్సిడెంట్, పెట్రోల్ బంక్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది. ఒకేసారి ఒకే మంత్లోనే 6 యాక్సిడెంట్ జరిగాయి. ఇది పెట్టిన తర్వాత యాక్సిడెంట్ రిడ్యూస్, నాన్ ఫ్యాట్ రోజు యాక్సిడెంట్స్ అంటారు వాళ్ళకి. ఈ పెట్టిన తర్వాత యాక్షన్ కూడా ఒక సెంగిల్ యాక్షన్ కూడా రిపోర్ట్ కూడా కాలేదు. ఈ పిరమిడ్ పెట్టడం వల్ల మాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టవలసిందని మా పోలీస్ అధికారులకి అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యాట్ రోడ్ యాక్సిడెంట్, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రూడ్ అయిపోతే ఆ ఫ్యామిలీ ఎందుకు కూడా పట్టకపోతుంది. ఒక వ్యక్తి చనిపోతే ఎంతవరకు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ అలా అనర్ అయిపోతారు. అదే డబ్బులు అడిగి వాళ్ళు యాక్సిడెంట్ అయ్యేది మెయిన్ మీరు మధ్యతరగతి కుటుంబీకులు, తర్వాత పేదవాళ్ళే యాక్సిడెంట్కు లోన్ అవుతారు. ఈ ఎక్కువ 2 వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి ఇక్కడ, 2 వీలర్స్ ఎక్కువ మాకైతే. సో 2 వీలర్ అంటే ఆటోమేటిక్గా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడే ఉంటారు. సో వాళ్ళు కానీ యాక్సిడెంట్ అంటే వెనకాల ఫ్యామిలీ అంతా రూల్ అయిపోతుంది. ఎందుకు పనికి పోతారు, ఫైనాన్షియల్గా డబ్బులు అయిపోతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది మధ్యలోనే. సో ఈ పెరమిట్ ఎనర్జీ వల్ల కొద్దిగా మాకు యాక్సిడెంట్ తగ్గాయండి. దీనికి గల కారణం మనము మెడిసిన్ సెంటర్ బీసీ రోడ్డు సంజయకొండలో ఉంది, వాళ్ళకి మెనీ మెనీ ట్యాంక్స్ అండి. ఎందుకంటే యాక్సిడెంట్ రిడ్యూస్ అయ్యింది, దీనివల్ల దీని యాక్సిడెంట్ కూడా తగ్గాయి. ఎందుకంటే మాకు ఈ పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంది. మా స్టేషన్లో కూడా పెట్టాము, మా స్టేషన్లో కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంది ఇక్కడ. ఇదివరకైతే ఈ స్టేషన్లో ఎనర్జీ ఉంది కదా, టెన్షన్గా ఉండేది. ఈ పెరమిట్ ప్లాస్టిక్ పెట్టగానే మాకు కొద్దిగా ఎనర్జీ కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ఉంది స్టేషన్లో కూడా. సో ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలో మనము మెడిటేషన్ సెంటర్ వరకు ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకా పెట్టిస్తాము మా న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిలోని. మనము మెడిటేషన్ సెంటర్ వరకు ధన్యవాదములు ఇది పెట్టింది. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అయితే ఒక పేదవాడు తనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది పోయినట్టే. ఇంకా మనం మెడిటేషన్ సెంటర్ నిర్వాహకురాలు శ్రీమతి కళ్యాణి మాట్లాడుతూ. నా పేరు కళ్యాణి. ఈ యొక్క రోడ్ల మీద రహదారుల మీద పిరమిడ్ వర్క్ గురించి నాకు రమణి మేడంకి మెసేజ్ వచ్చిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేశాము. ఒక 4-5 నెలలకి మేము అనుకున్న కొలతలతో కరెక్ట్ కోణంతో పిరమిడ్ తయారయ్యాక మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో రోడ్డు మీద నిర్మించడం పెట్టడం జరిగింది. అది అత్యద్భుతమైన ఫలితాలు రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి, పిరమిడ్లు పెట్టాలి అన్నది కూడా ఇంకా సూచిస్తున్నారు. ఈ రహదారుల మీద పిరమిడ్లు పెట్టడం వలన యాక్సిడెంట్లు పూర్తిగా నివారించబడమే కాకుండా ఇంకా భూమిలో జలవనరులు ఎప్పటికీ పుష్కలంగా నిలబడి ఉంటాయి. అదొక ముఖ్యమైన అంశం దీంట్లో.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి పైన డాబా పైన ఒక పిరమిడ్ చక్కగా నిర్మించుకుంటే అది కూడా ఆ ఇంటికి ఆ భూమికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మనం మెడిటేషన్ సెంటర్ ట్రస్టీ శ్రీ జగన్నాథ్ గుప్తా గారు మాట్లాడుతూ. నమస్తే అండి, నా పేరు జగన్నాథ్ గుప్తా, నేను ఆడిటర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ పిరమిడ్ మెడిటేషన్కి వచ్చి స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. మెడిటేషన్ స్టార్ట్ చేసే నాకు మెడిటేషన్ కళ్యాణి మేడం గారి ద్వారా తెలిసింది. మెడిటేషన్ స్టార్ట్ చేసే టైంకి మాకు ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాని తర్వాత మా పాప గ్రోత్ కొద్దిగా స్లోగా ఉంటాను. మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది చాలా ఫాస్ట్ గ్రోత్ అయ్యి ఇప్పుడు నార్మల్ పాప అయిపోయింది. ఆర్థికంగా కూడా మేము ఇప్పుడు చాలా సెటిల్ అయి ఉన్నాము. తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ మేము మనం మెడిటేషన్ సెంటర్ అని ఒక ట్రస్ట్ ఫామ్ చేసాము 7 మెంబర్స్ కలిసి. దాంట్లోని ఉచిత సంగీత శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాము. దాని తర్వాత వీక్లీ వన్స్ ఎవరైనా సీనియర్ మాస్టర్ని తీసుకొని వచ్చి పిరమిడ్ మెడిటేషన్ గురించి క్లాసులు గట్రా చెప్తున్నాము. 40 రోజుల ధ్యాన ప్రచారం కార్యక్రమాలు అక్కడక్కడ ఇంచుమించుగా ఒక 20 సెంటర్ల దాకా స్టార్ట్ చేసి 40 రోజులు కంప్లీట్ చేయడం జరిగింది. గత సంవత్సరం క్రితం మా వైఫ్ పేరు రమణి అండి, తను కూడా నేను మెడిటేషన్లోకి వచ్చిన 6 నెలలకి తను మెడిటేషన్ స్టార్ట్ చేసింది. తను స్టార్ట్ చేసిన తర్వాతే మా పాపలో మార్పు చాలా ఫాస్ట్గా వచ్చింది. ఒక సంవత్సరం క్రితం మా వైఫ్కి ఇలాగ ధ్యానంలో ఉండేటప్పుడు ధ్యానంలోనే ఒక ఆలోచన ఒక మెసేజ్ లాగా వచ్చింది. ఏంటి అంటే రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్న ప్లేస్లో పిరమిడ్స్ పెట్టాలి అనేది పెడితే బాగుంటుంది అనే ఐడియా లాగా అనుకోకుండా అదే మెసేజ్ రూపంలోనే 4 రోజుల గ్యాప్లోని కళ్యాణి మేడం గారికి కూడా వచ్చిందని తర్వాత తెలిసింది. సో ఒక ఇది ఒక మెసేజ్ మాస్టర్స్ ఇచ్చిన ఒక మెసేజ్ అనుకుని మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఒక రకమైన ఒక 6 నెలలు మాకు ఒక రకమైన రీసెర్చ్ లాగా జరిగింది. అంటే యాక్సిడెంట్ ప్లేస్లో పిరమిడ్ పెడతాము అనే అవగాహన ఆలోచన అయితే వచ్చింది. దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎలాంటి పిరమిడ్ పెట్టాలి, ఏ మెటీరియల్తో తయారు చేయాలి, ఎక్కడ పెట్టాలి, దానికి మనకి రోడ్ల మీద కనుక అది పర్మిషన్లు ఎంతవరకు అవసరము, ఎవరి పర్మిషన్లు ఏంటి, ఇది మొత్తం మీద ఒక 8 నెలల ఒక కంటిన్యూ చేసిన నా ప్రయత్నాల వలన చివరికి అది కాంక్రీట్ పిరమిడ్ పెడదామని కాంక్రీట్ పిరమిడ్ పెట్టడానికి ఒక ఇది తీసుకొని డై తయారు చేసి డై ద్వారా దానిపై కార్యక్రమాలు మొదలెట్టడం. దాన్ని కాంక్రీట్ పిరమిడ్ పెట్టడానికి రోడ్ల మీద పర్మిషన్ కోసం మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. అయితే ఆ ప్రాసెస్ కొద్ది టైం తీసుకోవడం వలన ఈ లోపల కోరమనపాలెం సిఏ గారు లక్ష్మీ గారు ఆవిడ ఒక ట్రయల్గా లంకలపాలెం జంక్షన్లోని 4 పిరమిడ్లు పెట్టడానికని ఏసీపీ గారి పర్మిషన్తో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిరమిడ్లు పెట్టిన తర్వాత 1 వారం రోజుల్లోనే డిపార్ట్మెంట్ పీపుల్ దెమ్సెల్వ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ఫిక్స్డ్ దట్ ఈ పిరమిడ్స్ వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి కూడా నీళ్ళ యాక్సిడెంట్స్ అయిపోయాయి. దాని తర్వాత దీన్ని ఇంకా ట్రయల్ రన్గా 1-6 కిలోమీటర్ల స్పాన్ పెంచమని మేడం గారు అడగడం జరిగింది. దాన్ని 6 కిలోమీటర్ల స్పాన్ 1 మంత్ గ్యాప్లో పెంచాము. పెంచిన తర్వాత మేము కవర్ చేసిన 6 కిలోమీటర్లు కూడా అంతా కూల్గా ఉండి ప్రశాంతంగా ఉండి యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ నిల్ యాక్సిడెంట్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అది వారికి వారిగా డిపార్ట్మెంట్ పీపులే దాన్ని గమనించి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని తర్వాత బీసీ రోడ్ గాజువాక బీసీ రోడ్డు పెదగంటాడ ఏరియాలో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇలాగ ఈ కార్యక్రమం ఇంకా జిల్లా అంతా వ్యాప్తి చెందడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మాతో పాటు మా ట్రస్ట్ మెంబర్స్ మా పిరమిడ్ మెడిటేటర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళకి మా పిరమిడ్ మెడిటేటర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ పిరమిడ్ని ఈ ప్రపంచానికి పిరమిడ్ మెడిటేషన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిరమిడ్ శక్తితో సురక్షిత ప్రయాణం.
ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ అప్పారావు గారు, శ్రీమతి కస్తూరి ఇంత అద్భుత శక్తి గల పిరమిడ్లను ఇండ్లపైన, ఆఫీసులపైన, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలపైన నిర్మించగలిగితే పర్యావరణం మెరుగుపడి జీవన మనుగడ శాంతియుతంగానూ ఆనందంగానూ సాగుతుంది. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసీ ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసీని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసీ మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసీ యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసీ.